అభివృద్ధి చేయాల్సినంత అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది ఎవడైతే తప్పు చేశాడో ఎవరిని మాత్రం వదిలిపెట్ట అది మాత్రం క్లియర్ తర్వాత గోడలు దూకారు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అర్ధరాత్రి గోడలు దూకొచ్చి అమరావతిలో ఒక అతన్ని అరెస్ట్ చేశారు మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయాలంటే నిమ్మాడలో ఆయన ఇంటి గోడలు దూకి అరెస్ట్ చేశారు అంటే కొంతమంది పోలీస్ ఆఫీసర్సు వన్ సైడ్గా ఉన్నారు వాళ్ళది పార్టిజాన్ యాటిట్యూడ్ ఉంది తర్వాత వాళ్ళు వైసీపీ కార్యకర్తలుగా పనిచేశారు అని చెప్పారు చంద్రబాబు గారికి కలవటానికి వస్తే కట్టశీకాల ఆయన కనీసం హీ డోంట్ వాంట్ టు సీ దేర్ ఫేసెస్ ఆల్సో బట్ అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పోలీస్ వ్యవస్థను పెట్టుకొని హోంమంత్రిగా మీరు ఏం చేయాలి సార్ పోలీస్ వ్యవస్థకైతే నేను ఇందాకే చెప్పాను మీరు పాజిటివ్ వేలో సహకరిస్తే మేము పాజిటివ్ వేలో వర్క్ చేస్తాం లేదు ఇంకా మాకు ఆ రక్తమే ఉంది ఆ రక్తంతోనే పనిచేస్తామంటే మా రక్తమే తెచ్చుకుంటాం సింపుల్గా చే మేము ఎవరు మేము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు ప్రజలకు ప్రజలకి పని చేయండి మాకేం చేయమని మేము చెప్తున్నావా మీరు ఇంతవరకు ఐదు సంవత్సరాలు పనిచేసింది ప్రజలకు కాదు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి వాళ్ళకు నా నాయకులకి పనిచేశారు ఇప్పుడు అలా కాదు ప్రజలకు చేయండి ప్రజలకి పనిచేస్తే కనీసం మీకున్న వృత్తి ధర్మం అయినా నెరవేర్తించినట్టు అవుతుంది ఇప్పటికైనా ముంచి మించిపోయింది ఏం లేదు ఇప్పటికైనా కొంచెం మళ్ళా తిరిగి మీరు రీప్లేస్ అయ్యి ఒక్కసారిగా మీరు ఆలోచన చేసుకొని చేయమని మాత్రం చెప్తున్నాను ఒకటే అండి చాలా క్లియర్గా అండి ఎవరు తప్పు చేసినా అది పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల ఉన్నాయండి ఎవరైనా కూడా ఇందులో టాయిలెట్ చేసే పరిస్థితి లేదు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఒక విషయం చెప్పాలి డీసీపీ ఆఫీస్ దగ్గరికి నిజంగా ఒక విషయం దాకా అన్నాను కదా నేను ఒక రకంగా గర్వంగా ఉందండి ఒక రకంగా బాధ్యతగా ఉందండి అన్నాను ఈ వాట చెప్పాలి నేను ఇదే డీసీపీ ఆఫీస్ దగ్గరికి నేను ఎన్నోసార్లు వెళ్తూ ఉంటే రోడ్డు మీద ఆపారు నన్ను మస్ పెట్టి లోపలికి డీజీపీ గారి దగ్గరికి ఎస్పీ గారి దగ్గరికి తీసుకెళ్ళి కనీసం డీజీపీ వద్దు ఎడిషనల్ డీసీ దగ్గర తీసుకెళ్ళమన్నా ఒక ఐపీఎస్ ఆఫీసర్ దగ్గర తీసుకెళ్ళమన్నా బోర్డు అగాయిచాలు జరుగుతున్న జస్ట్ రిప్రజెంటేషన్ ఇచ్చేస్తానన్న నన్ను అక్కడ తీసుకెళ్ళి ఒక హెడ్ కానిస్టేబుల్కో ఒక ఎస్ఐకో తీసుకెళ్ళి రిప్రజెంటేషన్ ఇమ్మన్నారు ఆ రోజు రిప్రజెంటేషన్ చింపేశాను నేను ఆ రోజు అక్కడే మాట్లాడొచ్చాను ఇదే ఆఫీస్కి గవర్నమెంట్ వచ్చిన తర్వాత విత్ ప్రోటోకాల్ మీరే నన్ను లోపలికి తీసుకెళ్తారన్న అదే జరిగింది ఈరోజు అది నా చంద్రబాబు నాయుడు గారు గొప్పతను అది అయితే మీరు ఒక మహిళగా రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలుగా వీరోచిత పోరాటం చేశారు ఇప్పుడు మీరు చెప్పిన